Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. యాప్రగడ హైకోర్టుకు జగన్ సర్కారు నిమ్మగడ్డకు ఊహించని షాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా కొనసాగుతోంది. ఒకరు తీసుకున్న నిర్ణయాలను ఇంకొకరు వ్యతిరేకించడం, ఫిర్యాదు చేయడం, కోర్టు మెట్లు ఎక్కడం క్రమంగా పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, పార్టీల ప్రలోభాలపై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం కోసం E-Watch అనే కొత్త మొబైల్ యాప్ను రూపొందించి ఆ ప్రత్యేక యాప్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడం కోసం, ఎన్నికలపై ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం కోసం, ఎన్నికల్లో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడం కోసం ఈ యాప్ను రూపొందించామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెబుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ యాప్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, E-Watch యాప్పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది జయరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేశారు. SCC రాజ్యాంగ సంస్థగా ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసిన యాప్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభించినట్లు పిటిషన్లో ఆరోపించారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ను అంగీకరించడానికి నిరాకరించిన హైకోర్టు దానికి బదులుగా పిటిషన్ను గురువారం విచారించనుంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో భద్రతాపరమైన అనుమతులు ఏమీ లేకుండానే యాప్ను తయారు చేశారని, ప్రభుత్వ వ్యవస్థలో యాప్లు, సాఫ్ట్వేర్లు ఉపయోగించాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని, ఈ యాప్ వల్ల సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన యాప్ ఉండగా ఈ వాచ్ యాప్ ఎందుకని ప్రశ్నించింది. కొన్ని పార్టీలకు లబ్ధి చేకూర్చేలా యాప్ ఉందని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్యంగా తయారు చేయించిన ఈ యాప్ TDP కన్సర్న్లోనే తయారైందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ వాచ్ యాప్ విషయంలో నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా తమ ఫిర్యాదులు ఫిల్టర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా వారు అనుమానిస్తున్నారు. యాప్ విషయంలో వైసీపీ నేతలు మొదటి నుంచి TDP యాప్గా ఆరోపిస్తూ ముక్కుమ్మడిగా దాడికి దిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా యాప్ వెనుక TDP కుట్ర ఉందని ఆరోపించారు. కేవలం TDP కోసమే TDP కన్సర్న్లోనే నిమ్మగడ్డ సొంత యాప్ తయారు చేశారని బాహాటంగానే విమర్శించారు. అయినా సరే నిమ్మగడ్డ బుధవారం యాప్ను ఆవిష్కరించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పుడు ఈ వాచ్ యాప్ విషయంలో మరింత రగడ కొనసాగుతుందో అన్న భావన వ్యక్తమవుతోంది.